ప్రైవేటైజేషన్ గురించి చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిజంగా గాజువాక్ సెంటర్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఆయన మొన్న పోయి గాజువాక్ సెంటర్లో పోయి మాట్లాడాడు, సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి. 1999 నుంచి 2004 వరకు దాదాపు మొత్తం భారతదేశం మొత్తం మీద 104 సంస్థలు ప్రైవేటైజేషన్ అవ్వటం కానీ మూతపెట్టడం కానీ జరిగితే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 54 సంస్థలు క్లోజ్ చేయటమా ప్రైవేటైజేషన్ చేయటమా. ఉదాహరణకి ఆల్విన్ కానీ, నిజాం షుగర్స్ కానీ, అనేక కోఆపరేటివ్ సొసైటీ మిల్స్ కానీ, కాటన్ మిల్స్ కానీ, షుగర్ మిల్స్ కానీ, ఇలాగ అనేక మూసేయటమా లేదంటే క్లోజ్ చేయటమా. ఆ రోజు ఇదే ఈనాడు పేపర్ ఏం రాసింది, నష్టాల్లో ఉన్న వాటిల్ని మూసేయకుండా నష్టాల్లో ఉన్న వాటిలన్నింటిలో కూడా ప్రోత్సహిస్తారా. 2004 ముందు ఒక పుస్తకం రాశారు, ప్రైవేటైజేషన్ ఒక విజయ పరంపరలాగా ఏదో ఒక పుస్తకాన్ని రాసుకొని దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజు, దాంట్లో ఏ విధంగా మేము ఎన్ని మూసేసాం, ఎన్ని ప్రైవేటైజేషన్ చేసాం అని ఈయన గొప్పలు చెప్పుకొని 2004 ముందు ప్రైవేటైజేషన్ ఎకనామిక్ ఒక బూస్టు, నేనే ప్రైవేటైజేషన్ ఒక సీఈఓ నేను, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కన్నా నేను ఒక సీఈఓ అని ప్రచారం చేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోయి ఏ ముఖంతో గాజు ఒక కలిసి సిగ్గు లేకుండా ఆద్యుడు, ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో ఆద్యుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖంతో పోతా ఉన్నాడని అడుగుతా ఉన్నాం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాధాకృష్ణ, ఈ రామోజీరావు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. వీళ్ళు ప్రజల తలరాతలు బాగుపడుతుంటేనో, ప్రజల తలరాతలు మారుతుంటేనో చూసి ఏడ్చేవాళ్ళు, చూసి తట్టుకోలేని వాళ్ళు. వీళ్ళు ప్రజల మంచి అవుతూ బాగు కొన్ని రకాలు జరిగితే ఎప్పుడూ ఏదో ఒక దుష్ప్రచారం. అట్లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కేవలం ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎట్టపోయినా పర్లేదు, మేము మా సామాజిక వర్గం మా వాళ్ళు బాగుండాలి అని చెప్పి పాకులాడే వ్యక్తులు ఈ చంద్రబాబు గారు కానీ, రామోజీరావు కానీ, ఆ రాధాకృష్ణ గారు. ఇది ఒక పేపరు, ఇది రాసేటప్పుడు కనీసం దీనికి ఒక అసలు కనీసం నిజ నిజాలు రాకూడదు. ఒక పేపరు ఇలా బతుకులు చెడ ఇలా రాసేటప్పుడు నిజ నిజాలు రాయకుండా ఒక సగం రాసి సగం ఆపుతారా? సిగ్గుండాలి వీళ్ళకి ఒక వార్త రాసేటప్పుడు, దాంట్లో ఎంత నిజం ఉండాలని తెలియకుండా ఇష్టానుసారంగా ఒక అబూ ఒక ఇది కల్పించేదానికి. నిజంగా నిజం రాసుంటే సంతోషించుంటావు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు కొట్టుకోపోయింది. నాణ్యత లేకుండా కట్టాడు, ప్లానింగ్ లేకుండా కట్టాడు, ఒక ఆలోచన లేకుండా కట్టాడు అని రాసునుంటే సంతోషించుంటావు. అవన్నీ లేకుండా ఒక వార్త పెట్టి, ఇట్లాంటి వార్త పెట్టి డ్యామేజ్ చేయాలనుకున్న ఇట్లాంటి రామోజీరావు గారు కానీ నిజంగా సిగ్గుండాలి. బతుకులు చేడా. ఇది ఒక పేపరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.